हाय फ्रेंड्स गुड़मकाय कर्री तेलंगाणा स्टाइल एस्ो चूपन कदा अच्छे गुड़मकाय पाव के तस्कना सोरकाय उमे कटा मोना सांबार चय मिंद सगम मुक्टे अभी कटाँ वेस्ट अल्लपाय कटा टमाटा उल्लपाय रे कटा टमाटर चिंतना रे कटेकोम इप्ड तरह मेतल मन की मार्केट एंड चापल षाप दाई कदा अभी कुछ कोई मन ते दी कोई इपू स्टव गिनेको अंदर मूड पावल आईसा आई तरह उल्लपय फस्ट कटक रेल कटा अभी अंदर वेसेना वेसी इला कल्कोवाली ओके ना फ्रेंड्स चूस्तुन्नारुगा नूने मंचिगा इप्पुडु स्टवन मात्रं सिम लोने पेट्टुकोवाली फस्ट नूने कागेंत वरकु पेद्दगा पेट्टुकोवाली तर्वात सिम लो पेट्टुकोवाली कोंचें उप्पेसाम अन्नमाट उप्पेस्ते उल्लिपायलु त्वरगा मग्गुतायि ओकेना त्वरगा वेगिपोतायि अन्नमाट उप्पेसि मल्ली कोंचें मल्ली कलुपुकुंटुन्नाम कलुपुकोनि मूत पेट्टेद्दाम ओकेना नेक्स्ट पच्चिमिर्चि अंदुलो ओक आरं वेयट्लेदु पच्चिमिर्चि कोन्नि तीसुकोनि अंदुलो कोंचें मल्ली उप्पु ఉప్పేసీ ఆ పచ్చిమిర్చిని తొడమలు తీసుకొని దంచుకుంటున్నాం అన్నమాట మీకు ఇది రోలు అవైలబుల్గా లేకపోతే మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు చేసుకొని కొంచెం మగ్గిన ఉల్లిపాయలు ఉన్నాయిగా అందులో మళ్ళీ ఈ పచ్చిమిర్చి వేసామన్నమాట మనం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారుగా కారం కారానికి సరిపడా ఆ పచ్చిమిర్చిలు వేసుకోవచ్చు మీరు ఎంత తింటే అంత నేను పావు కేజీ బొనమకాయలు తీసుకున్నాం కాబట్టి కొంచెం సొరకాయ కూడా ఉంది కాబట్టి అలా దానికి సరిపడినంత వేసుకున్నాం నెక్స్ట్ ఈ కడిగేసుకొని మంచిగా ఒక 2 టైమ్స్ కడుక్కొని వేపాల్సిన పని లేదు ఇలాగే కడుక్కొని పచ్చివే అండి ఎండి మెత్తలు అంటారు వీటిని కట్ చేసుకొని మనం అందులో వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి వేగలేదు అలాగే ఆది పచ్చిమిర్చిను ఇది మెత్తలు రెండు కలిపి వేసాము చూడండి ఎలా ఉందో అలా కలుపుకుంటున్నాం మంచిగా మొత్తం కలిపేటట్టు కలుపంతం కలుపుకోవాలి కలుపుకొని ఎప్పుడు గ్యాస్ మాత్రం సిమ్ లోనే ఉంచుకోవాలి తక్కువగా పెట్టుకోవాలి ఎక్కువగా పెడితే కూర అడుగంటుంది మళ్ళీ ఆ టేస్ట్ అంతా మారిపోతుంది ఓకేనా మూత పెట్టేసుకున్నాం నెక్స్ట్ కొంచెం మగ్గుతది కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గాయి కదా నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు ఒక 2 స్పూన్స్ వేసాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెట్టుకున్నాం దంచి ఉంటది కదా అది వేసాము వేసి మళ్ళీ కలుపుకున్నాం మొత్తం మంచిగా కలుపుకోవాలి ఓకేనా తర్వాత చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత అవి పచ్చిమిర్చి ఉన్న మెత్తలు మొత్తం పసుపులో అది అల్లం వేస్తే కొంచెం అడుగంటుంది కదా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత నెక్స్ట్ కొంచెం మగ్గింది అనిపించగానే ఆ బుడమకాయలు మనం కోసుకున్నాం కదా ఆ బుడంకాయల్ని అది ఫస్ట్ అందులో వేసామన్నమాట వేసి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మేము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంతమందికి పచ్చిమిర్చి నచ్చదు నచ్చకపోయినా కారం వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ సొరకాయ అంటే మొన్న సాంబార్ చేసి చేయంగా కొంచెం మిగిలింది మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది కానీ అందులో వేసి కలిపి చేస్తున్నాం అన్నమాట మీరు ఓన్లీ విడమకాయలు ఒక అరకేజీ అట్లా తీసుకొని కూడా చేసుకోవచ్చు అలా పెట్టేసి మూత పెడుతున్నాం అన్నమాట గ్యాస్ మాత్రం ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయిన తర్వాత దీన్ని కలుపుకోవాలి మంచిగా అడుగు మారుతుందండి కలపకుండా ఉంటే మాత్రం ఎందుకంటే మనం ఇందులో వాటర్ కానీ ఏమి వేయట్లే కదా కలుపుకోవాలి ఒక 2-3 మినిట్స్ మగ్గాక ఇప్పుడు మనం టమాటాలు ఒక 2 కోసుకున్నాం కదా ఆ టమాటాలని మధ్యలో ఇట్లా మార్తే వండుతుంది ఈ కర్రీ ఎందుకు అలా వేస్తుందంటే కొంచెం తీసి టమాటాలు ఆవిరికి బాగా మగ్గుతాయని అలా మంచిగా ఆ గుజ్జు ఆ వాటర్ అనేది బయటకు వచ్చేసి కూర అలా 10 మినిట్స్ మూత పెట్టేసి మగ్గిన తర్వాత ఆ టమాటాలు గుజ్జంతా బయటకు వచ్చేసి ఆ చిన్న సిమ్లో పెట్టాం కదా కూర అంతా మగ్గిపోయింది చూసారుగా ఎలా అయిందో వాటర్
వాటర్ పోయిన అవసరం లేదు. చూసారా సిమ్లో పెట్టి మూత పెడితే ఆ ఆవిరికే కూర మొత్తం ఉడికిపోతుంది. వాటర్ అస్సలు పోయాల్సిన పనే లేదు. మా అత్త ఇలాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా ఎలా మగ్గిపోయా, కూర మొత్తం ఉడికిపోయింది. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇదే మాత్రం మీకు చూపించడానికి, డెకరేషన్కి మాత్రమే. కానీ నేను ఈ కర్రీ అయితే ఈరోజు మార్నింగ్ చేశాము, అయితే ఆఫ్టర్నూన్ తినేసాను. తినేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కూర అయితే చాలా బాగుందండి, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను, కొత్తిమీర వేయండి మీరు. చూసారుగా ఎలా ఉందో. అలా డెకరేషన్కి మాత్రమే నేను మీకు చూపించాలని అలా చేస్తున్నానులే, కానీ కూర మాత్రం అదిరిపోయింది. నేనైతే కడుపు నిండా అన్నం తినేసాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శిరీష హోమ్ ఐడియాస్. బాయ్ ఫ్రెండ్స్.